లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే దీనిపై వివరణ ఇచ్చేందుకు తమకు మరింత సమయం కావాలని ఈడీ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టగా ఈడీ 3 వారాల సమయం కోరింది. ఈడీ తరపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపిస్తూ తమకు మంగళవారమే కేజ్రీవాల్ పిటిషన్ కాపీ అందిందని దాన్ని పరిశీలించి బదులిచ్చేందుకు 3 వారాల సమయం కావాలని కోర్టును కోరారు. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ తరపు న్యాయవాది ఏఎం సింఘ్వి స్పందిస్తూ విచారణలో జాప్యం చేసే వ్యూహంతోనే పిటిషన్పై బదులిచ్చేందుకు ఈడీ మరింత సమయం అడుగుతోందని ఆరోపించారు. సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి సరైన ప్రాతిపదిక ఏదీ లేదని, దీనిపై హైకోర్టు చొరవ చూపి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీంతో కాసేపటి తర్వాత మళ్లీ విచారణ చేపడతామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే దీనిపై వివరణ ఇచ్చేందుకు తమకు మరింత సమయం కావాలని ఈడీ తరపు న్యాయవాది కోర్టును కోరారు. కా ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టగా ఈడీ 3 వారాల సమయం కోరింది. ఈడీ తరపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపిస్తూ తమకు మంగళవారమే కేజ్రీవాల్ పిటిషన్ కాపీ అందిందని, దాన్ని పరిశీలించి బదులిచ్చేందుకు 3 వారాల సమయం కావాలని కోర్టును కోరారు. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ తరపు న్యాయవాది ఏఎం సింఘ్వి స్పందిస్తూ విచారణలో జాప్యం చేసే వ్యూహంతోనే పిటిషన్పై బదులిచ్చేందుకు ఈడీ మరింత సమయం అడుగుతోందని ఆరోపించారు. సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి సరైన ప్రాతిపదిక ఏదీ లేదని, దీనిపై హైకోర్టు చొరవ చూపి తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీంతో కాసేపటి తర్వాత మళ్లీ విచారణ చేపడతామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తెలిపారు. అయితే కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణకు సంబంధించిన మరింత సమాచారం ఆ ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్లలో అందిస్తారు. ఎస్ రామకృష్ణ, లిక్కర్ స్కామ్ లో తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చేందుకు తమకు మరింత సమయం కావాలని ఈడీ న్యాయవాది కోర్టును కోరారు. ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టగా ఈడీ 3 వారాలు కోరింది. ఈడీ తరఫున న్యాయవాది, ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపిస్తూ తనకు మంగళవారం కేసులో పిటిషన్ కాపీ అందింది, దాన్ని పరిశీలించి బదిలించేందుకు 3 వారాల సమయం కావాలని తమ కోర్టును కోరామన్నారు. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి స్పందిస్తూ విచారణలో జ్ఞాపకం చేసే పిటిషన్ కు బదిలించేందుకు ఈడీ మరింత సమయం అడుగుతుందని ఆరోపించారు. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ చేయడానికి సరైన ప్రాతిపదిక ఏది లేదని, దీనిపై హైకోర్టు చొరవ చూపి తక్షణ నిర్ణయం తీసుకోవాలని దీనికి కోరారు. దీంతో కాసేపు తర్వాత మళ్లీ విచారణ చేపడతామని హైకోర్టు న్యాయమూర్తి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.